హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యూటోరియల్. నేను మీ ఆర్కే సాని. ఫ్రెండ్స్, ఈరోజు మనము చాలా ముఖ్యమైన టాపిక్ని చర్చించుకోబోతున్నాం. సో ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఏర్పాటు చేసినటువంటి నవరత్నాలు, ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్. వైఎస్ఆర్సిపి లేదా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము ఏర్పాటు చేసినటువంటి నవరత్నాలు అనేటువంటి పథకాలపైన మనము టాప్ 200 బిట్స్ని అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా చూద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, అంతేకాకుండా డిఎస్సీ వాళ్ళకి, విఆర్ఓ, విఆర్ఏ పంచాయతీ కార్యదర్శి, డిఎల్జేఎల్, ఏ ఎగ్జామ్ అయినా కానివ్వండి ఫ్రెండ్స్, ఇందులోంచి మీకు క్వశ్చన్స్ వస్తాయి. సో ఫ్రెండ్స్, గత ప్రభుత్వంలో అడిగినటువంటి అంటే ప్రవేశపెట్టినటువంటి పథకాలు, ఓకేనా, కనుమరుగయ్యే అవకాశం అనేది ఉంది ఫ్రెండ్స్, ఓకేనా. వాటిని చదవకపోయినా అంత ఇంపార్టెంట్ ఏము కాదు, ఓకేనా, చదువుకున్నా పర్వాలేదు అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్, ఓకేనా. బట్ కేంద్ర ప్రభుత్వ పథకాలు, అట్ ద సేమ్ టైం ఈ యొక్క నవరత్న పథకాలపైన మనము ఎక్కువ దృష్టి అనేది సారించాల్సిన అవసరము ఉంది. ముఖ్యంగా పంచాయతీ సెక్రటరీకి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, విఆర్ఓ, విఆర్ఏ పంచాయతీ కార్యదర్శి, సో వీళ్ళు మాత్రము ఖచ్చితంగా 100% ఇవి చదవాలి. ఎందుకంటే దీనిలోంచే మార్క్స్ వస్తాయి. ఎందుకంటే మనకు రూరల్ డెవలప్మెంట్లో అంటే పంచాయతీ కార్యదర్శి మెయిన్స్ పేపర్ 2లో రూరల్ డెవలప్మెంట్ మొత్తం కూడా ఉంటుంది. సో అందులో కేంద్ర ప్రభుత్వ పథకాలు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాలపైన ఖచ్చితంగా 10 మార్క్స్ వస్తాయి. సో ఈ నవరత్నాలపైన ఖచ్చితంగా 10 మార్క్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది, కనుక అందరూ కూడా గుర్తుంచుకోవాలి. అంతేకాకుండా దీనికి సంబంధించిన పీడిఎఫ్ ఫైల్ మన వెబ్సైట్ www.shineindiaarketutorial.com పొందుపరుస్తాను. దానికి సంబంధించిన లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. అట్ ద సేమ్ టైం మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను, మన ఛానల్ కమ్యూనిటీలో కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, డోంట్ మిస్ ఇట్. స్కిప్ చేయకుండా చివరి వరకు వీడియోని చూడండి. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే, వీడియో మొత్తం చూసిన తర్వాత నా క్లాస్ మీకు నచ్చినట్లయితేనే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నవరత్నాలు ప్రత్యేక సంచిక అనేటువంటి అంశాన్ని చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అమలు చేస్తున్న నవరత్నాలలో మొత్తము ఎన్ని పథకాలు ఉన్నాయి? ఎన్ని ఫ్రెండ్స్? మొత్తము 9. పేర్లోనూ ఉంది, నవ అంటే ఏంటి, 9 అన్నట్టు. అంటే మొత్తము 9 పథకాలు అనేవి మనం గుర్తుంచుకోవాలి. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలులో ఉన్నటువంటి నవరత్నాలు ఏవి? ఒక్కొక్కటి చూద్దాం. వైఎస్ఆర్ రైతు భరోసా, నెక్స్ట్ ఫీజ్ రియంబర్స్మెంట్ స్కీమ్, నెక్స్ట్ ఆరోగ్యశ్రీ, జలయజ్ఞము, మద్యపాన నిషేధము, అమ్మ ఒడి పథకము, వైఎస్ఆర్ ఆసరా పెన్షన్లు, నెక్స్ట్ పేదలందరికీ పక్కా ఇళ్ళ పథకము, పెన్షన్లు పెంపు. సో ఫ్రెండ్స్, వైఎస్ఆర్ గారి ప్రభుత్వం ఎప్పుడైతే ఉందో ఆ ప్రభుత్వం అమలు చేసినటువంటి ముఖ్యమైన పథకాలను మళ్ళీ ఇప్పుడు ప్రారంభించడము చాలా చెప్పుకోదగ్గ విషయం. ఎందుకంటే ఇందులో ముఖ్యమైనవి ఫీజ్ రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, జలయజ్ఞము. సో ఇవన్నీ కూడా వైఎస్ఆర్ ప్రభుత్వంలో, రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ఉన్నప్పుడు ఆల్రెడీ ప్రవేశపెట్టింది. సో కొత్తగా మారినటువంటి ప్రభుత్వాలు ఏం చేశాయి, వీటిని కనుమరుగు అంటే వీటిని పక్కన పెట్టడం జరిగింది, కొత్త పథకాలు పెట్టడం జరిగింది. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు, మళ్ళీ పాత పథకాలని తీసుకురావడం అనేది జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చూసినట్లయితే ఇవి ఎవర్ గ్రీన్ పథకాలుగా చెప్పుకోవచ్చు, ఓకేనా. ఫీజ్ రియంబర్మెంట్ కావచ్చు, ఆరోగ్యశ్రీ కావచ్చు, జలయజ్ఞం కావచ్చు, ఇవి ప్రభుత్వాలను నిలబెట్టినటువంటి పథకాలు ఫ్రెండ్స్, ఓకేనా. సో అందుకని చెప్పేసి మళ్ళీ తన కుమారుడైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ పథకాలను మళ్ళీ వెలుగులోకి తీసుకురావడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఒక్కొక్క పథకం గురించి క్లియర్గా చెప్పుకుందాం. ముందుగా వైఎస్ఆర్ రైతు భరోసా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏ వర్గం వారి అభ్యున్నతి కొరకు వైఎస్ఆర్ రైతు భరోసాను రాష్ట్ర ప్రభుత్వము అమలు చేస్తుంది? ఎవరి కోసం ఫ్రెండ్స్? నిరుపేద రైతుల కొరకు. రైతు భరోసా పథకము మెయిన్ ఉద్దేశం ఏంటి, అత్యంత నిరుపేద రైతులు ఎవరైతే ఉన్నారో, బీపీఎల్ అంటే బిలో పావర్టీ లైన్ కింద ఎవరైతే ఉన్నారో వారందరికీ ఈ పథకము వర్తిస్తుంది. నెక్స్ట్ వన్, రైతుల కొరకు గత తెలుగుదేశం ప్రభుత్వము అమలు చేసిన ఏ పథకం స్థానంలో వైఎస్ఆర్ రైతు భరోసా పథకము
అమలులోకి వచ్చింది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్, అన్నదాత సుఖీ భవ అనేటువంటి పథకము ముందున్నటువంటి పథకం ప్రభుత్వము అమలు చేసింది. సో ఈ యొక్క అన్నదాత సుఖీ భవ అనే పథకం స్థానంలో వైఎస్ఆర్ రైతు భరోసా పథకాన్ని తీసుకురావడము తెలుస్తుంది. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ రైతు భరోసా పథకము ఎప్పటి నుంచి అమల్లోకి రానుంది? ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. 2019 అక్టోబర్ 15వ తారీఖు నుంచి దీన్ని అధికారికంగా లాంఛనంగా ప్రారంభించనున్నారు. నెక్స్ట్ వన్, వైఎస్ఆర్ రైతు భరోసా పథకంలో భాగంగా లబ్ధిదారులయ్యే రైతులు ఎన్ని ఎకరాల లోపు భూమిని మాత్రమే కలిగి ఉండాలి? 5 ఎకరాలు. చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఈ యొక్క నిర్ణయం కూడా చాలా గొప్పదని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనము తెలంగాణ రాష్ట్రంలో చూసినట్లయితే ఇలాంటి ఒక కండిషన్ అనేది లేదు. అంటే ఇన్ని ఎకరాల వారికే మనము ఈ యొక్క లబ్ధి చేకూరాలనేటువంటి ఒక అంశము లేదు. ఎన్ని ఎకరాల నుండని వారికి యొక్క భరోసా అనేది, రైతు బంధు పథకం అనేది అమలు చేసేవారు ఫ్రెండ్స్. 100 ఎకరాల ఉన్న వారికి కూడా లబ్ధి పొందేది. సో 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఎందుకు ఫ్రెండ్స్ అది అవసరం లేదు కదా. సో 1-2 ఎకరాలు ఉన్న వారే పేదల జాబితాకి వస్తారు. సో వారికి కనుక అంటే మినిమం 5 ఎకరాస్. సో 5 ఎకరాలు ఉన్న వాళ్ళని పేదవాళ్ళుగా పరిగణలోకి తీసుకుని వారికి కనుక ఈ పథకాన్ని సరియైన మార్గంలో, ఓకేనా, సరియైన మార్గంలో ప్రతి ఒక్కరికి చేరేలా చేస్తే చాలా చాలా సక్సెస్ఫుల్ అయ్యేటువంటి అవకాశం ఉంది ఫ్రెండ్స్. అట్ ద సేమ్ టైం కేంద్ర ప్రభుత్వం కూడా సేమ్ ఇదే విధంగా 5 ఎకరాలు ఉన్న వారికి ఈ యొక్క పథకం అనేది అమలు చేయడం అనేది జరిగింది ఫ్రెండ్స్, విత్ కొన్ని కండిషన్స్తో. అంటే ప్రభుత్వ ఉద్యోగము ఉండకూడదు, అలాంటి కొన్ని ఉన్నాయి కండిషన్స్, ఓకేనా. సో ఇది మంచి పరిణామం అని చెప్పుకోవచ్చు ఈ యొక్క వైఎస్ఆర్ రైతు భరోసా పథకం. నెక్స్ట్, వైఎస్ఆర్ రైతు భరోసా పథకంలో భాగంగా లబ్ధిదారులకు సంవత్సరానికి ఎంత మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది? ఆన్సర్, ఆప్షన్ 12,500 రూపాయలు. ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క పథకం కింద 12,500 రూపాయలను ప్రతి ఒక్క రైతుకి అందచేస్తుంది. నెక్స్ట్ వన్, వైఎస్ఆర్ రైతు భరోసా పథకంలో భాగంగా రాష్ట్రంలోని రైతులకు 12,500 రూపాయలను ఏ విధంగా సహాయంగా అందిస్తారు? ఆన్సర్, పెట్టుబడి సహాయము. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, వైఎస్ఆర్ రైతు భరోసా పథకంలో భాగంగా రాష్ట్రంలోని రైతులు ఎంతమందికి లబ్ధి కలుగుతుందని రాష్ట్ర ప్రభుత్వము భావిస్తున్నది? ఆన్సర్, 4.92 లక్షల మందికి, లక్షల మంది రైతులకు మరియు 60,000 మంది కౌలు రైతులకు కూడా ఈ యొక్క ఏంటిది, ఈ పథకం యొక్క లబ్ధి అనేది చేకూరిందిగా మనకు తెలుస్తుంది. నెక్స్ట్ వన్, రాష్ట్రంలోని రైతులకు పగటి సమయంలో ఎన్ని గంటల విద్యుత్ అందించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది? ఆన్సర్, 9 గంటలు. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవసాయానికి 9 గంటల ఉచిత విద్యుత్ అందించే కార్యక్రమం వలన రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత ఖర్చు అవ్వనున్నది? ఆన్సర్, 1,000 కోట్ల రూపాయలు. సో ఫ్రెండ్స్, దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంటే కేటాయింపులు కూడా, సో రీసెంట్గా ప్రవేశపెట్టిన బడ్జెట్లో క్లియర్గా కేటాయించడం అనేది జరిగింది. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైతులకు ఉచిత విద్యుత్ అందించే కార్యక్రమం ఎప్పుడు ప్రారంభమైంది? ఆన్సర్, 2004 మే 14వ తేదీన. నెక్స్ట్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇది. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అందించే కార్యక్రమంను మొదట ప్రారంభించిన ముఖ్యమంత్రి ఎవరు? డాక్టర్ రాజశేఖర్ రెడ్డి. నెక్స్ట్ వన్, సాగునీటి కొరకు రైతులు బోర్లు తవ్వుతూ అప్పులు పాలవుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం ఎంత సబ్సిడీతో సాగు నీటి బోర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది? ఆన్సర్, 100% సబ్సిడీతో ఉచితంగా ఈ బోర్లను తవ్వించాలని నిర్ణయం అనేది తీసుకుంది. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్, ధరల వ్యత్యాసాలతో రైతులు నష్టపోతున్న ప్రస్తుత తరుణంలో 1,000 కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము భావిస్తుంది? ఎంత ఫ్రెండ్స్? ఆన్సర్,
3,000 కోట్ల రూపాయలతో. నెక్స్ట్ వన్, రైతులు తాము పండిస్తున్న పంటలను నిల్వ చేసుకున్నట్టుకు ఎంత ప్రాంతానికి ఒక కోల్డ్ స్టోరేజ్ను ఏర్పరచాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము భావిస్తుంది? ఆన్సర్, ప్రతి మండలానికి 1 చొప్పున ఏర్పరచాలని భావిస్తుంది. నెక్స్ట్ వన్, 8 కోట్ల రూపాయలతో ప్రకృతి వైపరీత్యాల నిధిని ఏర్పరచాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము భావిస్తుంది? ఆన్సర్, 4,000 కోట్ల రూపాయలతో. నెక్స్ట్ వన్, కరువు తుఫాన్లు వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు రైతులకు సహాయం చేయటకు ప్రత్యేకంగా ఏ నిధిని ఏర్పరచాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము నిర్ణయించింది? ఆన్సర్, ప్రకృతి వైపరీత్యాల నిధి. నెక్స్ట్ వన్, ప్రకృతి వైపరీత్యాల నిధి 4,000 కోట్ల రూపాయలతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత మొత్తాలను సమకూరుస్తాయి? ఆన్సర్, 50-50, కేంద్రము 2,000 కోట్లు మరియు రాష్ట్రము 2,000 కోట్ల రూపాయలు. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తుఫాన్ల కారణంగా దెబ్బతిన్న కొబ్బరి చెట్లకు ఒక్కొక్క దానికి ఎంత మొత్తం నష్టపరిహారంగా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వము భావిస్తుంది? ఆన్సర్, 3,000 రూపాయలు. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, జీడి తోటలకు, జీడి మామిడి అన్నట్టు, ఓకే, జీడి తోటలకు ప్రకృతి వైపరీత్యాల ద్వారా జరిగిన నష్టానికి నష్టపరిహారంగా ఎంత మొత్తాన్ని రైతులకు అందించాలని ఇటీవల కొత్త ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది? ఆన్సర్, 50,000. నెక్స్ట్ వన్, రాష్ట్రంలో ఎంత ప్రాంతానికి ఒక సహకార డైరీని ఏర్పరచాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది? ఆన్సర్, ప్రతి జిల్లాకి కూడా 1. నెక్స్ట్ వన్, సహకార డైరీలలో పాలు పోసే రైతులకు లీటర్కు 8 రూపాయలు బోనస్గా చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము భావిస్తుంది? ఆన్సర్, 4 రూపాయల బోనస్ చెల్లించాలని భావిస్తుంది. నెక్స్ట్ వన్, ప్రమాదవశాత్తు రైతు మరణిస్తే అతని కుటుంబానికి ఎంత మొత్తంతో ఇన్సూరెన్స్ సొమ్ము అందేలా చర్యలు చేపట్టాలని ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము నిర్ణయించింది? ఆన్సర్, 5,00,000. నెక్స్ట్ వన్, ప్రమాదవశాత్తు రైతు మరణిస్తే అతని కుటుంబానికి 5,00,000 రూపాయల ఇన్సూరెన్స్ సొమ్ము అందేలా ఏ పథకాన్ని చేపట్టాలని ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది? ఆన్సర్, వైఎస్ఆర్ బీమా పథకం. ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఈ స్టాటిస్టిక్స్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఈ పథకం పేరు, ఈ పథకం కింద ఎంత మొత్తమో అందించనున్నారు, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి రెండు అడుగుతారు ఎగ్జామ్లో. ఓకే, నెక్స్ట్ నవరత్నం 2, ఫీజ్ రియంబర్స్మెంట్ పథకం. సో ఫీజ్ రియంబర్స్మెంట్ పథకంలో భాగంగా నిరుపేద విద్యార్థుల చదువుకు అవసరమైన ఫీజును ఎంత మొత్తంలో ప్రభుత్వమే చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తుంది? ఆన్సర్, మొత్తం ఫీజును కూడా. సో ఇది ఎప్పుడు ప్రవేశపెట్టారు ఫ్రెండ్స్? వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే ప్రారంభించడము జరిగింది. నెక్స్ట్ వన్, నిరుపేద విద్యార్థుల పూర్తి ఫీజును చెల్లించడంతో పాటు ఆ విద్యార్థికి అవసరమైన ఇతర అవసరాల కొరకు, అంటే వసతి, భోజనం లాంటివి, వాటి కోసము ఎంత మొత్తంలో ప్రభుత్వమే అందించాలని ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది? ఆన్సర్, 20,000 రూపాయలు. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, ఫీజ్ రియంబర్స్మెంట్ పథకంలో లబ్ధిదారులు అగుటకు విద్యార్థులు ఎంత శాతము హాజరును తాము చదువుకున్న కాలేజీలో పొందవలసి ఉంటుంది? ఆన్సర్, 75%. నెక్స్ట్ వన్, ఫీజ్ రియంబర్స్మెంట్ పథకంలో లబ్ధిదారులు కావాలంటే విద్యార్థి కుటుంబ ఆదాయము ఎంత సంవత్సరానికి ఎంత లోపు ఉండాలి, అంటే 100,000 రూపాయల లోపు ఉండాలి. ఓకేనా, 100,000 రూపాయలు లేదా అంతకంటే తక్కువ. నెక్స్ట్ పథకము నవరత్నం 3, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకము. సో క్వశ్చన్ నెంబర్ 1, 8,00,000 వరకు వార్షిక ఆదాయము దాటని వారికి ఆరోగ్యశ్రీ సేవలు అందించాలని ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ప్రభుత్వం నిర్ణయించింది, 5,00,000. నెక్స్ట్ వన్, నెక్స్ట్ క్వశ్చన్, ఎంత మొత్తమునకు మించి వైద్య ఖర్చులు అయితే ఆరోగ్యశ్రీ పథకము వర్తింప చేయాలని ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది? ఆన్సర్, 1,000 రూపాయలు. నెక్స్ట్ వన్, ఎటువంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు పెన్షన్లు అందించాలని ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిర్ణయించింది?
ఆన్సర్ కిడ్నీ వ్యాధిగ్రస్తులు మరియు తలసేమియా వ్యాధిగ్రస్తులకు. నెక్స్ట్ వన్, కిడ్నీ మరియు తలసేమియా వంటి వ్యాధిగ్రస్తులు నెలకు ఎంత మొత్తంతో పెన్షన్ అందించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంకల్పించింది? ఆన్సర్ 10,000 రూపాయలు. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, నవరత్నం టు జలయజ్ఞము పథకము. సో క్వశ్చన్ నెంబర్ 1, వైఎస్ఆర్ జలయజ్ఞం పథకంలో భాగంగా ఎన్ని ప్రాజెక్టులను సత్వరమే పూర్తి చేయాలని రాష్ట్రము సంకల్పించడం అనేది జరిగింది. సో ఫ్రెండ్స్, ఎన్ని ప్రాజెక్టులను మరి లేదా ఎన్ని పథకాలను ఆన్సర్ వచ్చేసి ఇప్పటి వరకు పెండింగ్లో ఉన్నటువంటి అన్ని ప్రాజెక్టులను. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ జలయజ్ఞ పథకమును ఎవరు ప్రారంభించారు? అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు. నెక్స్ట్ వన్, నవరత్నం 5, మద్యపాన నిషేధము. చాలా ఇంపార్టెంట్ ఇది. సో రాష్ట్రంలో క్వశ్చన్ నెంబర్ 1, రాష్ట్రంలో ఎన్ని దశలలో మద్యపాన నిషేధాన్ని అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము నిర్ణయించింది? ఆన్సర్ ఆప్షన్ 3 దశలలో. నెక్స్ట్ వన్, 3 దశల అనంతరం ఎప్పటికల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధంను అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము భావిస్తుంది? ఆన్సర్ 2024, అంటే మళ్ళీ ఎన్నికలు వచ్చే సమయం వరకు కూడా. నెక్స్ట్, నవరత్నం 6, అమ్మ ఒడి పథకం. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సో తమ పిల్లలను పాఠశాలలకు పంపే తల్లుల బ్యాంకు ఖాతాలో ఎంత మొత్తంలో నగదు ప్రోత్సాహకంను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అందివ్వనుంది? ఆన్సర్ 15,000 రూపాయలు, అంటే గృహిణీలకు. నెక్స్ట్ వన్, అమ్మ ఒడి అధికంలో లబ్ధిదారులుగా చేరుటకు ఉండవలసిన అర్హత ఏంటి? తెల్ల రేషన్ కార్డు ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ వన్, ఏ పాఠశాలల్లో చదువుకున్న పిల్లలకు మాత్రమే ఈ అమ్మ ఒడి పథకము వర్తిస్తుంది? ఎటువంటి నిబంధన లేదు ఫ్రెండ్స్, అది గవర్నమెంట్ కావచ్చు, ప్రైవేట్ కావచ్చు. సో ఫ్రెండ్స్, ఇది కొంచెం ఏంటంటే గవర్నమెంట్వే పెడితే బాగుండేది అని చెప్పేసి కొన్ని విమర్శలు వచ్చాయి ఫ్రెండ్స్ ఈ పథకం గురించి. ఎందుకంటే ప్రైవేట్ స్కూళ్ళలో చదువుతున్నారంటేనే వారి యొక్క ఆర్థిక స్థితిగతులు కొంచెం మెరుగుపడి ఉంటాయి. సో ఇది కనుక కేవలం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకి కనుక ఇస్తే అటు ప్రభుత్వ పాఠశాలల స్థితిగతులు మారేవి, హాజరు పర్సంటేజ్ పెరిగేది. ఓకేనా? సో తల్లిదండ్రులకు కూడా కొంచెము చేదోడు వాదోడుగా ఉండేది అని చెప్పేసి కొందరు ఆర్థికవేత్తల వారి యొక్క అభిప్రాయాలను తెలియచేయడం జరిగింది. నెక్స్ట్ వన్, అమ్మఒడి పథకము ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది? 2020 జనవరి 26, అంటే నెక్స్ట్ ఇయర్ జనవరి 26 నుంచి. నెక్స్ట్ వన్, నవరత్నం 7, వైఎస్ఆర్ ఆసరా. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, ఇది గుర్తుంచుకోవాలి. డ్వాక్రా మహిళలకు, క్వశ్చన్ నెంబర్ 1, డ్వాక్రా మహిళలకు ఎంత శాతం వడ్డీకి రుణాలు అందించాలని ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తుంది? 0, అంటే ఎటువంటి వడ్డీ లేకుండా రుణాలు అందించాలని భావిస్తుంది. నెక్స్ట్ వన్, డ్వాక్రా మహిళలకు 0 వడ్డీకి రుణాలు అందించడకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ప్రారంభించిన కార్యక్రమం ఏది? వైఎస్ఆర్ ఆసరా పథకము. నెక్స్ట్ వన్, వైఎస్ఆర్ ఆసరాలో భాగంగా ఎవరు తీసుకున్న రుణాలను మాఫీ చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము నిర్ణయించింది? ఆన్సర్ డ్వాక్రా సంఘ సభ్యులు. నెక్స్ట్ వన్, వైఎస్ఆర్ ఆసరాలో భాగంగా ఎప్పటి వరకు డ్వాక్రా సంఘాల ద్వారా సభ్యులు తీసుకున్న రుణాలను మాఫీ చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము నిర్ణయించింది? ఆన్సర్ ఎన్నికల వరకు తీసుకున్నటువంటి రుణాలు అన్నింటినీ మాఫీ చేయదలిచింది. నెక్స్ట్ వన్, నెక్స్ట్ క్వశ్చన్, వైఎస్ఆర్ ఆసరా ద్వారా ఎంతమంది మహిళలకు లబ్ధి చేకూరుతుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తుంది? ఆన్సర్ 89,00,000 మందికి. నెక్స్ట్ వన్, వైఎస్ఆర్ ఆసరాలో భాగంగా 45 సంవత్సరాల వయసు నిండిన డ్వాక్రా సంఘంలోని ప్రతి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకు ఎంత మొత్తం అందిస్తారు? ఆన్సర్ 75,000 రూపాయలు అందిస్తారు. నెక్స్ట్ వన్, నవరత్నం 8, పేదలందరికీ పక్కా ఇల్లు. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. క్వశ్చన్ నెంబర్ 1, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ప్రారంభించిన పేదలందరికీ ఇళ్ల కార్యక్రమంలో భాగంగా ఎప్పటికల్లా రాష్ట్రంలోని అర్హులందరికీ ఇళ్ల స్థలాలను పంపిణీ చేయాలని నిర్ణయించారు? ఆన్సర్ వచ్చే ఉగాది వరకు. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ యొక్క పేదలందరికీ ఇళ్ల కార్యక్రమంలో భాగంగా ఎన్ని ఇళ్లను నిర్మించాలని
భావిస్తుంది. అంటే 25 లక్షల ఇళ్ళ నిర్మించాలని చెప్పేసి ప్రభుత్వం మీకు యోచన. నెక్స్ట్ నవరత్నం 9, పెన్షన్ల పెంపు. ఇంపార్టెంట్ క్వశ్చన్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారము అనంతరం చేసిన తొలి సంతకం ఫైల్ ఏంటి? పెన్షన్ల పెంపు పథకము. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేశారు? 2019 మే 8. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం వివిధ వర్గాల వారికి ఇస్తున్న పెన్షన్లను ఏ పేరుతో పిలుస్తున్నారు? ఆన్సర్ వైఎస్ఆర్ పెన్షన్ కానుక. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం వృద్ధాప్య పెన్షన్ అర్హతకు కనీస వయస్సును ఎంతకు తగ్గించారు? ఆన్సర్ 60 సంవత్సరాలకు తగ్గించారు. ఇంతకుముందు ప్రభుత్వము 65 సంవత్సరాలకు ఉంచింది ఫ్రెండ్స్, దాన్ని 60 సంవత్సరాలకు కుదించడం జరిగింది. నెక్స్ట్ వన్, వైఎస్ఆర్ పెన్షన్ కానుకలో ఉన్న మొత్తం పెన్షన్ రకాలు ఎన్ని? మొత్తము 12 రకాలు ఉంటాయి ఫ్రెండ్స్. ఏంటవి చూద్దాం. వైఎస్ఆర్ పెన్షన్ కానుకలో 12 రకాల పెన్షన్లు ఏవి చూద్దాము. 1, వృద్ధులకు పెన్షన్. నెక్స్ట్ వన్, వితంతువుల పెన్షన్, ఒంటరి మహిళల పెన్షన్, చేనేత కార్మికుల పెన్షన్, గీతా కార్మికుల పెన్షన్, మత్స్యకార్మికుల పెన్షన్. నెక్స్ట్ కళాకారులకు పెన్షన్, డప్పు కళాకారులకు పెన్షన్. నెక్స్ట్ దివ్యాంగులకు పెన్షన్, హిజ్రాలకు పెన్షన్, చర్మతోలు వృత్తిదారులకు పెన్షన్, డయాలసిస్ రోగులకు పెన్షన్. నెక్స్ట్, ప్రస్తుతము ఆంధ్రప్రదేశ్లో వృద్ధులకు నెలకు ఎంత పెన్షన్ ఇవ్వనున్నారు? 2250. ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎగ్జామ్లో పక్కా అడిగేటువంటి క్వశ్చన్ ఇది. నెక్స్ట్ వన్, గతంలో ఉన్న వృద్ధాప్య పెన్షన్ కంటే ప్రస్తుత సంవత్సరము వృద్ధాప్య పెన్షన్ ఎన్ని రూపాయల పెంపునకు చేయడం జరిగింది? 250 రూపాయలు. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్లో వృద్ధాప్య పెన్షన్ను సంవత్సరానికి ఎంత చొప్పున పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది? 250. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్లో వృద్ధాప్య పెన్షన్ను సంవత్సరానికి 250 రూపాయల చొప్పున పెంచుతూ క్రమంగా ఎంతవరకు పెంచుకుంటూ వెళ్ళాలని ప్రభుత్వం నిర్ణయించింది? ఆన్సర్ 3000 వరకు. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్లో వికలాంగులకు నెలకు ఇస్తున్న పెన్షన్ ఎంత? 3000 రూపాయలు. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్లో ఉన్న డయాలసిస్ రోగులకు నెలకు ఎంత పెన్షన్ ప్రభుత్వము ఇస్తున్నది? 10000 రూపాయలు. నెక్స్ట్ వన్, కిడ్నీలు దెబ్బతిన్న రోగులకు కృత్రిమంగా రక్తాన్ని శుద్ధి చేసే విధానాన్ని ఏమంటారు అంటే డయాలసిస్ అంటారు. ఇది చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి ఒక వైద్య ప్రక్రియ ఫ్రెండ్స్, ఓకేనా, చికిత్స విధానము. అందుకోసం అని చెప్పేసి వీరికి 10000 రూపాయలు. అంటే దీంట్లో కూడా కండిషన్స్ ఉన్నాయి. మరి ఏంటంటే, వీళ్ళకి తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి, బిలో పావర్టీ లైన్ కింద నివసించి ఉండాలి, అంటే అతి నిరుపేదలై ఉండాలి ఖచ్చితంగా. సో వారికి వర్తిస్తుంది. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం చెందిన ఏ విధంగా పెన్షన్ కార్యక్రమంను ఎప్పటి అమల్లోకి తీసుకువచ్చింది? సో 2019 జూలై 8 నుంచి, అంటే ఏ రోజైతే ప్రమాణ స్వీకారం చేశారో ఆ రోజు నుంచే ఈ పథకం అమల్లోకి వచ్చిందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, వృద్ధాప్య పెన్షన్ యొక్క అర్హత వయసును 65 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలకు తగ్గించడం వలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతమంది అధికంగా పెన్షన్కు అర్హత సాధించారు? 5.5 లక్షల మంది. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ప్రారంభించిన మరికొన్ని సంక్షేమ పథకాలు ఏంటో చూద్దాం. ఒక్కొక్కటి చూద్దాము. సన్న బియ్యం పథకం. ఈ నవరత్నాలు ఏవైతే ఉన్నాయో పథకాలు, వాటిని కంప్లీట్ అయిన తర్వాత ఇంకో కొన్ని పథకాలు కూడా ప్రారంభించడం జరిగింది, వాటి గురించి చూద్దాం. సన్న బియ్యం పంపిణీ పథకం. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎప్పటి నుంచి సన్న బియ్యం పథకము అమలు చేస్తుంది? ఆన్సర్ 2019 సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభించనుంది. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ప్రారంభించిన సన్న బియ్యం పథకము లబ్ధిదారులకు ఎక్కడ ఇవ్వడం జరుగుతుంది? ఆన్సర్ వారి ఇంటికి తీసుకువచ్చి అక్కడే అందిస్తారు. నెక్స్ట్ వన్, సన్న బియ్యం పథకంలో భాగంగా లబ్ధిదారుల ఇంటికి సన్న బియ్యంను ఎవరు తీసుకువచ్చి డోర్ డెలివరీ చేస్తారు? ఆన్సర్ గ్రామ వాలంటీర్ లేదా వార్డు వాలంటీర్. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, గ్రామ వాలంటీర్ లేదా వార్డు వాలంటీర్కు నగదు గౌరవ వేతనం ఎంత ఇస్తారు? 5000 రూపాయలు.
ఇంపార్టెంట్ క్వశ్చన్. గ్రామ వాలంటీర్ లేదా వార్డు వాలంటీర్ ఎన్ని ఇళ్లకు ఒకరు చొప్పున పనిచేస్తారు? 50 ఇళ్లకు ఒకరుంటారు. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క సన్న బియ్యం పథకంలో లబ్ధిదారులుగా ఎవరుంటారు? తెల్ల రేషన్ కార్డు దారులు. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్లో తెల్ల రేషన్ కార్డు గల కుటుంబాల సంఖ్య ఎంత? 1.47 కోట్లు. ఇంపార్టెంట్ పాయింట్, 1.47 కోట్ల కుటుంబాలు. నెక్స్ట్ వన్, మధ్యాహ్న భోజన పథకము, మిడ్ డే మీల్ స్కీమ్ చూద్దాము. ఆంధ్రప్రదేశ్లో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకము పేరును ఏ విధంగా ఇటీవల మార్పు చేశారు? వైఎస్ఆర్ అక్షయ పాత్ర. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్న కార్మికులకు నెలకు ఎంత గౌరవ వేతనం ఇస్తున్నారు? 3,000 రూపాయలు. నెక్స్ట్ వన్, ఏ చట్టం ప్రకారం భారతదేశంలో మధ్యాహ్న భోజన పథకము ప్రారంభించడం జరిగింది? ఆన్సర్, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ చట్టము 2013. నెక్స్ట్ వన్, పాఠశాలల విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజన పథకంలో ప్రపంచంలోనే అతిపెద్ద మధ్యాహ్న భోజన పథకంను ఏ దేశం నిర్వహిస్తుంది? కేవలం భారతదేశం మాత్రమే. నెక్స్ట్ క్వశ్చన్, మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు ఎన్ని క్యాలరీలు కలిగిన మధ్యాహ్న భోజనంను అందించవలసి ఉంటుంది? 450 కిలోకాలరీస్ క్యాలరీస్ అంతే. నెక్స్ట్, మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులకు ఎన్ని క్యాలరీలు కలిగిన మధ్యాహ్న భోజనంను అందించవలసి ఉంటుంది? ఆన్సర్, 700 కేలరీలు. నెక్స్ట్ వన్, స్పందన కార్యక్రమము చూద్దాం వివరాలు. ఫస్ట్ క్వశ్చన్, ప్రజల సమస్యలను నేరుగా వేగంగా పరిష్కరించుటకు ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన కార్యక్రమం పేరేంటి? స్పందన. నెక్స్ట్ వన్, స్పందన కార్యక్రమంలో భాగంగా చిన్న సమస్యను ఎంతకాలంలోగా సంబంధిత విభాగము పరిష్కరించవలసి ఉంటుంది? ఆన్సర్, 72 గంటలు. నెక్స్ట్ వన్, స్పందన కార్యక్రమం కొరకు ఏర్పాటు చేసిన 24 గంటల హెల్ప్ లైన్ టోల్ ఫ్రీ నెంబర్ ఎంత? ఇంపార్టెంట్ క్వశ్చన్. 1800-425-1800-425-4440. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, గుర్తుంచుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో మనము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైనటువంటి ప్రభుత్వము నవరత్నాలు అనేటువంటి కొత్త పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇంతకు ముందు ఉన్నటువంటి పథకాలు, ఇంతకుముందు ప్రభుత్వం ప్రవేశించిన పథకాలు అన్నీ కూడా కాలగర్భంలో కలిసిపోయినట్టే, వాటి గురించి మీరు పట్టించుకోవద్దు. ఓకేనా? కేవలం ఏ ఎగ్జామ్లోనైనా ఇప్పుడు నవరత్నాలపైనే మీకు క్వశ్చన్స్ వచ్చేటువంటి అవకాశము ఉంది. అట్ ద సేమ్ టైం సెంట్రల్ పాలసీస్ ఉంటాయి కదా, కేంద్ర ప్రభుత్వ పథకాలను కూడా బాగా చదివితే సరిపోతుంది. సో ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన పీడిఎఫ్ ఫైల్ మీకు కావాలనుకుంటే కామెంట్ రూపంలో తెలియచేయండి, నేను డిస్క్రిప్షన్లో దీనికి లింక్ ఇస్తాను ఫ్రెండ్స్. ఓకేనా? సో ఫ్రెండ్స్, నా క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఎవరైనా ఫస్ట్ టైం నా క్లాసెస్ వింటున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కకున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యూర్ టైం. హ్యావ్ ఎ నైస్ డే. బై బై.